హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్సటైల్ మద. సో టైటిల్లో చూసేసారు కదా, గాడిద పాలు చిన్నపిల్లలకి ఇవ్వడమా ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా. నాకు కూడా వింతగానే ఉందండి. బెంగళూరుకు వచ్చేంత వరకు గాడిద పాలు చిన్నపిల్లలకి ఇవ్వచ్చు అన్న సంగతి నాకు తెలీదు. ఆంధ్ర వాళ్ళకి ఇంకా కూడా కొత్తగా వింతగా ఉండొచ్చు, ఎందుకంటే నేను ఆంధ్రాలో ఉన్నంత వరకు గాడిద పాలు చిన్నపిల్లలకి ఇవ్వడం అనేది నేను ఎక్కడ చూడలేదు, వినలేదు. బట్ కర్ణాటక వాళ్ళైతే చిన్నపిల్లలకి ఈ డాంకీ మిల్క్ ఇవ్వడానికి ఎగ్గబడుతుంటారండి జనాలు. ఒక 10 ml కొనుక్కోవడానికి చిన్న చిన్న ఊర్లకి వెళ్తూ ఉంటారనమాట. అదేవిధంగా ఒక చిన్న డాంకీని తీసుకొచ్చి అప్పుడప్పుడు వీధులమ్మటి తిప్పుతూ గాడిద పాలు అమ్మేవాళ్ళు ఉన్నారు. అలా ఎవరన్నా వచ్చారంటే ఒక పెద్ద క్యూ ఉంటుందన్నమాట ఆ పాలు కొనుక్కోవడం కోసం. ఎందుకు ఇంత డిమాండ్, చిన్నపిల్లలకి ఎందుకు ఇస్తారు, ఏంటి అసలు దీని కథ అనేది తెలుసుకోవాలని నేను చాలా ఆరాటపడ్డాను. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నానమాట. సో దాని ద్వారా నాకు తెలిసిన విషయాలు ఏంటి, అది నిజమా కాదా, ఇది అపోహ ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కర్ణాటక వాళ్ళు గాడిద పాలకి ఎందుకు అంత ఇష్టపడుతున్నారు అంటే కొన్ని విషయాలు అయితే నాకు తెలిసాయండి. వాటిలో మెయిన్ వచ్చేసి చిన్నపిల్లలకి తరచుగా వచ్చే దగ్గు, ఆస్తమా అండ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా. అంటే కొన్ని సంవత్సరాల పాటు మనం ఎన్ని మందులు వాడుతున్నా కూడా దగ్గకుండా ఉండే కొన్ని ఉంటాయి కదా. సో వీటి నుంచి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే అది డాంకీ మిల్కేనంట. సో ఇది చిన్నపిల్లలకే కాదు, కొంచెం వయసు పడిన మీద పడిన పిల్ల వాళ్ళకి, అదేవిధంగా కార్డియోవాస్కులర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇది బాగా పనిచేస్తుంది అని అంటున్నారు. సో అవి తీసుకొని బాగైన వాళ్ళు కూడా ఉన్నారట. సో అందుకనే దీనికి ఇంత డిమాండ్ అట. అండ్ ఇంకొకటి ఏంటంటే పసిబిడ్డల్లో వచ్చేసి వాయిస్ ఇంప్రూవ్ అయ్యేకి, అదేవిధంగా వాళ్ళ బ్రెయిన్ అనేది చురుగ్గా పనిచేయడానికి గాడిద పాలు అనేది సూపర్గా పనిచేస్తుంది అని చెప్పారండి. సో ఇది ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట. సో దీన్ని మనము సైంటిఫిక్గా ఒకసారి చూద్దాము. సైన్స్ ప్రకారం ఏంటంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కానీ స్ట్రాంగ్గా బల్లగుద్దినట్టు ఒకే ఒక మాట చెప్తారు. 6 నెలలలోపు పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ తప్ప వేరే ఏ లిక్విడ్ కూడా ఇవ్వకూడదు, తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి దీనికి ప్రతి ఒక్కరూ స్టిక్ ఆన్ అవ్వండి. ఇంట్లో చెప్పారని చెప్పో, లేకపోతే తరతరాల నుండి వస్తుందని చెప్పో, ఈ గాడిద పాలు అనేది చిన్నపిల్లలకి ఇవ్వద్దండి. దయచేసి రిస్క్ చేయొద్దు. 7 లోపు పిల్లలు మీ ఇంట్లో ఉన్నట్లయితే ఇలా ఎవరైనా వచ్చి గాడిద పాలు ఇవ్వండి, ఒక స్పూన్ అన్నా పోయండి, కొంచెమన్నా పోయండి అని ఎవరన్నా చెప్పినట్లయితే దయచేసి రిఫ్యూజ్ చేయండి. సో గాడిద పాలు అనేది చాలా మంచిది, కానీ చిన్న చిన్న పిల్లలకి మాత్రం అది దయచేసి వద్దు. ఎందుకంటే రీసెంట్గా శ్రీరామ్ అనే డాక్టర్ గారు పాండిచేరిలో ఒక డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేశారండి. అది పర్టికులర్గా డాంకీ మిల్క్ ఆస్పిరేషన్ వల్ల 2 పిల్లలు చనిపోయారు అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ అనేది చెప్తోందనమాట. సో కాబట్టి చిన్న చిన్న పిల్లల్లో ఈ గాడిద పాలు ఇవ్వడం అనేది అలవాటు చేసుకోవద్దు. అంటే గాడిద పాలు మంచివి కాదా, అదేమైనా పాయిజనస్సా అని మీకు డౌట్ రావచ్చు. ఏమాత్రం పాయిజనస్ కాదండి. ఇంకా చెప్పాలి అంటే ఈ సృష్టిలో తల్లి పాల తర్వాత ఇంకేదైనా శ్రేష్టమైన పాలు ఉన్నాయి అంటే అది గాడిద పాలు మాత్రమే. సో తల్లి పాలతో ఈక్వల్గా ఉంటుందన్నమాట గాడిద పాలు అనేవి. ఇంకా ఏంటంటే పూర్వకాలంలో లైక్ అనాథ పిల్లలు, మాల్ న్యూట్రిషన్ ఉన్న పిల్లలు, వీళ్ళందరికీ కూడా గాడిద పాలు ఇచ్చే పెంచారు అని చెప్తుంటారనమాట. సో మన తల్లి పాలలో ఎంత పుష్కలంగా ప్రోటీన్స్, న్యూట్రియన్స్ అనేవి ఉంటాయో అంతే పుష్కలంగా గాడిద పాల్లో కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో కాబట్టే ఇది ఏం ప్రమాదకరం కాదు, పాయిజనస్ కూడా కాదు, కానీ చిన్నపిల్లలకి ఇచ్చి అనవసరమైన రిస్కులు తెచ్చుకోవద్దనే చెప్తున్నాను. 7 పైబడిన పిల్లలు, ఇంకొంచెం పెద్ద పిల్లలకి ఇవ్వాలి అని ఇంట్లో ఎవరన్నా ఇన్సిస్ట్ చేస్తే కొంచెం ఇవ్వడానికి ట్రై చేయండి. అది కూడా 10 ml మాత్రమే ఇవ్వండి, ఎక్కువ ఇవ్వద్దు. అండ్ ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను, గాడిద పాలు చాలా 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 ఎక్స్పెన్సివ్ అండి. ఒక 30-50 ml తీసుకున్నట్లయితే అది దగ్గర 50-60 rupees ఉంటుంది. అంటే ఒక లీటర్ గాడిద పాలు కొనాలి అంటే 4,000 నుంచి 6,000 రూపాయలు పెట్టాలన్నమాట. అది ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. సో ఇంత ఎక్స్పెన్సివ్ అనమాట, ఎందుకంటే దాని సైజ్ చాలా చిన్నది. అది ఒక రోజుకి దగ్గర 200 ml మిల్క్ మాత్రమే ఇస్తుంది. అండ్ అది కూడా 7 నుంచి 8 నెలల పాటే అది పాలిస్తుంది అనమాట. సో అందుకనే గాడిద పాలకి ఇంత డిమాండ్.
సో దానిలో ఉన్న ఎక్కువ పోషకాల వల్ల దానికి చాలా డిమాండ్ మాత్రమే కాకుండా అది కాస్మెటిక్స్లో కూడా యూస్ చేస్తుంటారు కాబట్టి సో గాడిద పాలు అనేది అంత ఎక్స్పెన్సివ్ అన్నమాట. సో ఇది హెల్త్కి చాలా మంచిదండి, పెద్దవాళ్ళకి చాలా మంచిది, చిన్నపిల్లలకి చాలా మంచిది. దీనివల్ల అడ్వాంటేజ్ పొందిన వాళ్ళే కానీ డిస్అడ్వాంటేజ్ పొందిన వాళ్ళు అయితే ఎక్కడా కూడా లేదు. ఇంకా మనం నెట్లో సెర్చ్ చేసినా కూడా మనకి దీనివల్ల ఎక్కువగా అడ్వాంటేజెసే కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి అట్లని చెప్పేసి మీరు ఇవ్వడానికైతే ట్రై చేయొద్దండి. చిన్న చిన్న బేబీస్ని మీరు అనవసరంగా రిస్క్లోకి అయితే తీసుకెళ్లొద్దు. సో కాబట్టి ఇది నేను ఈరోజు ప్రతి ఒక్క పేరెంట్స్కి చెప్పాలి అనుకుంటున్నాను, ఎస్పెషలీ చిన్న చిన్న పిల్లలున్న పేరెంట్స్కి. సో హోప్ ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా నా వీడియోస్ని యంగ్ మదర్స్కి షేర్ చేయండి. ఇంకా బాగా నచ్చితే ఒక చిన్న లైక్ బటన్ కొట్టేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.